వీళ్లు కూడబలుకుంగానే వెంటనే మనందరం ఓటేసేయాలంట, జగన్ గారిని ఓడిచ్చేయాలంట. సభ జరుపుకోవటం చేత కాదు, మైకు మోగదు. మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పావు గంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి. సభ జరుపుకోవడం చేత కానటువంటి మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం సంసిద్ధం? ఏం సంసిద్ధం మీరు? దేనికి సంసిద్ధం? ప్రధానమంత్రి గారిని ఆ రకంగా మీరు అవమానపరచు. ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా చెప్పారు. ఏమని చెప్పారు? అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నాం, ఇది దేశానికి గర్వం. కానీ అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నటువంటి మోడీ గారు చిలకలూరి పేటొచ్చి ఈ బెజవాడలో 40 గుళ్ళు ధ్వంసం చేసి దేవుళ్ళ విగ్రహాల్ని చెత్త కుండీలో నుంచోబెట్టినటువంటి, ఏమనాలి అతన్ని? అతని పక్కన మీరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, ఏకైకలు పక్కలు అక్కడ ఉంటే ఎవరిని అవమానిస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు మోడీ గారు? మీరు ఏది మీ నిబద్ధత? దేశాన్ని అందరినీ కూడా రాముడు రాముడు రాముడిని ప్రతిష్ఠించుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు వచ్చి సావాసం ఎవరితో, చట్టాపట్టాలు వేసి తిరిగేది ఎవరితో? 40 దేవుళ్ళ గుళ్ళని ధ్వంసం చేసినోడితో మీరు ఇక్కడ సావాసమా? మీరు దేవుడి గురించి, దేవుడు మీ నిబద్ధత గురించి ఎలా నమ్మాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవులు ఎలా మీ నిబద్ధతని నమ్మాలి? గుళ్ళు కూల్చిన వాడితో మీరు సావాసం చేస్తూ చట్టాపట్టాలు వేసుకు తిరిగితే ఎలా నమ్మాలి? 5 ఏళ్ల క్రితం ఇదే మోడీ గారు గుంటూరు సభ, ఇదే గుంటూరు నే గడ్డ మీద, ఇవాళ ఏ గుంటూరు గడ్డ మీద వచ్చారు మాట్లాడారో మోడీ గారు, ఇదే 5 సంవత్సరాల క్రితం ఇదే గుంటూరు గడ్డ మీద నిలబడి ఏమి చెప్పారు మీరు? చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడు, అవినీతిలో కూరుకుపోయినటువంటి పచ్చి రాజకీయ దగాకోరు. మళ్లీ మేం గెలవంగానే, మా ప్రభుత్వం రాగానే పోలవరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేయిస్తామని చెప్పి మీరేం మాట్లాడారు? సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టారు? అమరావతి ఒక రియల్ ఎస్టేట్ స్కామ్, అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక రియల్ ఎస్టేట్ స్కామ్. మా ప్రభుత్వం ఎన్ని గెలవంగానే, మా ప్రభుత్వం రాగానే అమరావతి స్కామ్ మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఏర్పాటు చేసి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పడేస్తామని చెప్పని మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఏమైంది ఆ మేనిఫెస్టో? మరి మాకు సమాధానం చెప్పాలి కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అమరావతి స్కామ్ ఏమైంది? పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు, పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు, వారం వారం పోలవరం అని చెప్పని అంటున్నాడు అతను. కాదు, అతనికి అదొక ఏటీఎం అని చెప్పని మీరే చెప్పారు కదా. విచారణ చేస్తామన్నారు కదా, ఏమైంది విచారణ? ఆ విచారణలో చంద్రబాబు దోష నిర్దోష చెప్పరా మాకు? మీరు ప్రధానమంత్రి కదా, ప్రపంచం మొత్తం మీరు గర్వంగా తిరుగుతున్నారు కదా నే భారతదేశ బిడ్డనని. మరి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీదకి వచ్చినప్పుడు, ఈ గుంటూరు గడ్డ మీదకి వచ్చినప్పుడు 5 ఏళ్ల క్రితం మీరేం చెప్పారు? ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు ఎలా పునీతుడిని చేశారు? మీరు ఏ గంగాజలాన్ని పెట్టి అతని ఒళ్ళంతా కడిగారు? మీరు అతని పాపాలన్నీ ఏ గంగను తెచ్చి కడిగారు? మీరు ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అపహాస్యం చేశాడు 5 ఏళ్ల క్రితం. ఏమిచ్చాడు మోడీ? చారుడు మట్టి చెంబుడు నీళ్లు అన్నారు. మరి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ చారుడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చినటువంటి మోడీని తీసుకొచ్చి మీరు ఓకే భజన చేస్తున్నారు, భజన చిరతలు పట్టుకుని యమకొట్టుడు కొడుతున్నారు? ఏంటిది ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? ఇవాళ ఆయన చెప్తారు, నేను ఎందుకు సిద్ధం 5 అంటున్నానంటే,